Sai. Sai కాబట్టి ఇక్కడ ముందుగా సన్నాహం విషయాన్ని చూసినట్లయితే బాబా ఈ సత్యాన్ని మనకి చెప్తున్నాడు. ఆయనకు అవసరం పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఆ పద్ధతిని మనకు చూపిస్తున్నాడు బాబా. బాబా వాజే అనేటువంటి ఒక భక్తుడిని పిలిచాడట. పిలిచి ఆయనతో రామ విజయం అనే గ్రంథాన్ని పారాయణం చేయించాడట. అతను రోజు రావటం, మసీదులో కూర్చోటం, కంటిన్యూస్ చదువుకుంటూ వెళ్ళటం, అట్లా రెండు సార్లు పారాయణం అయిపోయింది. మూడోసారి అలసట వస్తే పాప అతనికి ఆయాసం వస్తుంది, ఇంకా సార్లు ఎరా పోవని పంపించాడు బాబా. ఆయన భక్తులకు అర్థం కావటంలా అంటే ఇండికేషన్స్ ఇస్తున్నాడు బాబా. గుర్తించేవాడు గుర్తిస్తాడని, కానీ ఊహించటంలా ఎవరు పరిస్థితుల్ని. ఆ విధంగా రెండు మూడు దినముల నుంచి బాబా గ్రామ బయటకు పోవుట, భిక్షాటన చేయట మొదలగునవి మాని మసీదులను కూర్చోవడం ప్రారంభించారట. అక్టోబర్ 12, అక్టోబర్ 13, అక్టోబర్ 14 1918 భిక్షాటన మానేశాడు బాబా. పూర్తిగా క్షీణించిపోతున్నాడు. ద్వారకామాయిలోనే ఉన్నాడు బాబా. కదలటంలా సూచిస్తున్నాడు బాబా రాబోయే పరిస్థితులు ఏమిటనేది. ఆ విధంగా జరుగుతున్న సమయంలో బూటి దీక్షిత్ ప్రతిరోజు బాబా దగ్గరికి పోయేవారట. బూటి గారి గురించి మనం చెప్పుకున్నాం, గోపాలరావు బూటి, సమాధి మందిరం నిర్మించినటువంటి మహానుభావుడు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు సర్వస్వ శరణాగతి చేసినటువంటి భక్తాగ్రేశ్వరుడు కాకాసాహెబ్ దీక్షిత్. వీరిరువురు బాబాను పలకరిస్తూ ఉండేవారట. మనం ఇందాక చెప్పుకున్నాం, అక్టోబర్ 15, 1918 హారతి అయిపోయిన తర్వాత బాబా వారిద్దరిని పంపించేశాడు. ఎందుకంటే వారిద్దరు చాలా తట్టుకోలేని పరిస్థితి బాగా. ఆయన ఒక దీక్షిత్ అయితే అసలు ఏంలా, అందుకని ముందే పంపించాడు. ఏ విధంగా అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యను పంపించేస్తాడో, ఇక్కడ మనకి సిద్ధయ్య కాకాసాహెబ్ దీక్షితే మహానుభావుడు. బాబా ఏం చెప్తే చేయటమే, ఏం చెప్తే చేయటమే, ఆలోచించే క్వశ్చన్ లేదు ఇంక అంతే. అందుకే బాబా చూడండి దీక్షిత్ గారికి ఎటువంటి శక్తిని ఇచ్చాడు. దీక్షిత్, చివరికి నిన్ను నేను విమానంలో తీసుకొని పోతానురా అన్నాడట హేమాడ్ పంత్ గారు. అర్థం కాల హేమాడ్ పంత్ గారికి, దీక్షిత్ గారికి. బాబా సమాధి చెందిన తర్వాత 1928 ఆ ప్రాంతాల్లో వారిరువురు కలిసి ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏకాదశి ఆ రోజు దీక్షిత్ బాబా గురించే ముచ్చటిస్తుండేవాడు. ఎప్పుడు బాబా ఉన్నప్పుడు ఇట్టా ఉండేది, బాబా ఉన్నప్పుడు అట్టా ఉండేది, బాబా బా బాబా 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 మాట్లాడుతూ మాట్లాడుతూ హేమాడ్ పంత్ భుజం మీద తలవాల్చేశాడట కాకాసాహెబ్ దీక్షిత్. ఏమిటి తలవాల్చేశాడు ఒక్కసారి దీక్షిత్ గారు, దీక్షిత్ గారు అన్నప్పటికీ ఒళ్ళో పడిపోయాడు. ఎందుకైనా తలెత్తి అలా చూసేటప్పటికీ ఎదురుగా ఉన్న బెర్త్ మీద ఒక పుష్పక విమానం ఉందట, అందులో ఒక జ్యోతి, ఆ రెండు అలా వెళ్ళిపోతూ ఉండటం అనేది హేమాడ్ పంత్ గారు తన కనులతో చూడటం అనేది జరిగిందట. ఆ విషయాన్ని సాయి సచ్చరిత్రలో పొందుపరచడం అనేది జరిగింది. అంటే ఇందులో ఉందో లేదో కానీ ఓవి టు ఓవి రాసిందంటూ ఉంది.